ఆగస్ట్ 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో విజయవాడలో నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దత్తగిరి రెడ్డి పిలుపునిచ్చారు కడప నగరంలోని పాత బస్ స్టాండ్ సర్కిల్లో ప్రచారం నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ కార్మికులను బానిసలుగా మార్చేందుకు 44 లేబర్ చట్టాలను రద్దు చేశారని తెలిపారు మూడు వ్యాపార చట్టాల రూపంలో రైతాంగ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తీసుకొచ్చే విశాఖ ఉక్కు ఎలీసా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ దోపిడీదారులకు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రద్దు చేయాలని మార్చుకోవాలని వాటిని వ్యతిరేకిస్తూ సిఐటియు ఏఐటియుసి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని కడప జిల్లా కడప నగరంలోనూ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం ప్రజల ద్వారా కార్మికుల ద్వారా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి వారికి సేవ చేయాల్సిన ప్రభుత్వాలు వారికి సేవ చేయకోకుండా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. రెండోది వారి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ కార్పొరేట్ సెక్టార్కు అనుకూలంగా చేస్తూ ఉన్నాయి. ఈరోజు కార్మిక సంఘం రద్దు చేశారు, విశాఖ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, లేబర్ అక్కడికి కూడా కాలు రాస్తూ ఉన్నారు, ఉద్యోగులన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, శరీరంలో వెన్నముక ఎలాగో అట్లాంటి పబ్లిక్ సెక్టార్ని కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు దాడులు దౌర్జన్యాలు హత్యలు ఈరోజు జరుగుతూ ఉన్న బీజేపీ ప్రభుత్వాలు జరుగుతూ ఉంది. ఈరోజు మణిపూర్లు అత్యంతాలు అత్యంతాలు విశేషంగా చేస్తూ ఉన్నారు, కానీ బీజేపీ ప్రభుత్వం బట్టి చూడాలా వాటి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యమై బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.